హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/hafizsayyedtelugu videos అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నా ఇంకో ఛానల్ అప్డేట్స్ని కూడా మీరు మెయిల్లో పొందొచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా timecomplete.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. మనం లాస్ట్ లెసన్లో స్పోకెన్ ఇంగ్లీష్లో స్టేట్మెంట్ అంటే ఏంటి, క్వశ్చన్స్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేయాలి అనేది చెప్పాను కదా. క్వశ్చన్స్లో ఏంటంటే ఫస్ట్ వర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. స్టేట్మెంట్లో అయితే ఫస్టే సబ్జెక్ట్ ఉండి తర్వాత వర్బ్ ఉంటుందని నేను చెప్పాను. ఓకే, ఈ వీడియోలో ఇంకొంచెం నేర్చుకుందాం చూడండి. దానికోసం నేను ఇక్కడ ఇంకో కొంచెం మ్యాటర్ కలెక్ట్ చేసి పెట్టాను చూడండి. దీంట్లో ఫస్ట్ మనం ప్రొనౌన్సియేషన్ గైడ్ చూద్దాం. ఓకే, ప్రొనౌన్సియేషన్ గైడ్లో మనకు ప్రొనౌన్సియేషన్ అనేది కన్ఫ్యూజన్గా ఉండడానికి మెయిన్గా టూ రీజన్స్ ఉంటాయి. అదేంటంటే చూడండి, లెటర్ ఒకటే ఉంటుంది, కాకపోతే సౌండ్స్ మాత్రం వేరే వేరే వస్తూ ఉంటాయి ఇంగ్లీష్లో. ఎట్లా అంటే, ఇప్పుడు ఇక్కడ సి ఉంది, ఇక్కడ కూడా సి ఉంది చూడండి. కాకపోతే ఇప్పుడు ఇక్కడ కా ఉంది చూసారా, ఈ కార్లో మనం ఏం ప్రెష్ ఇక్కడ ఏమో కాని ప్రొనౌన్స్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా సి ఉంది, కాకపోతే ఇక్కడ ఏమి సి ఉంది, కాకపోతే ఇక్కడ సెంటర్ అని ప్రొనౌన్స్ చేస్తున్నాం. అంటే ఏంటంటే లెటర్ ఒకటే, సౌండ్స్ వేరే ఉన్నాయి. అంతేకాకుండా చూడండి, మనకు సౌండ్స్ ఒకటే ఉంటాయి, లెటర్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం సెంట్రీ అని ఉంది చూసారా. ఈ సెంట్రీలో మనం ఏం యూజ్ చేసామంటే ఇక్కడ సి యూజ్ చేసాం. ఇది కూడా చూడండి సెంట్రీయే, కాకపోతే ఇక్కడ ఏం యూజ్ చేసామంటే ఎస్ యూజ్ చేసాం. అంటే మనకు ఈ రెండింటి వల్ల మనకి ఏంటంటే ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటా ఉంటుంది. అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంగ్లీష్లో మనం మాట్లాడే వర్డ్స్ ఉంటాయి చూసారా, ఆ వర్డ్స్లో పొల్లులు ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఇంగ్లీష్లో. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మనం జనరల్గా ఏమన్నీ చదువుతూ ఉంటామంటే బిగినింగ్ స్టేజ్లో, ఇప్పుడు పెన్ ఉందనుకోండి, పెన్ను బుక్కు ఇట్లా చదువుతూ ఉంటాం కదా, దాన్ని అలా ప్రొనౌన్స్ చేయకుండా పెన్ అని చదవాలి. ఓకేనా, అంటే లాస్ట్లో మనకేంటంటే నకార పొల్లు ఉంటుంది కదా, అలా చదవాలి అన్నట్టు. ఓకేనా, బుక్, ఓకే, తర్వాత వచ్చేసి వాచ్, ఫోన్, టేక్, ఇలా చదవాలి. ఓకే, అంతేగాని మనకేంటంటే పెన్ను, బుక్, వాచ్ ఫోను ఇలా చదవమన్నట్టు ఇంగ్లీష్లో. ఓకేనా, తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకొక మిస్టేక్ ఏం చేస్తూ ఉంటామంటే, ఇంగ్లీష్లో లాస్ట్లో ఆర్ వస్తే చూసారా, దాన్ని మనం ప్రొనౌన్స్ చేయకూడదు ఇంగ్లీష్లో. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మనం మామూలుగా జనరల్గా డాక్టర్ అంటూ ఉంటాం, డాక్టర్ అంటాం, లాస్ట్లో ఆర్ కూడా ప్రొనౌన్స్ చేస్తాం. యాక్చువల్లీ దాన్ని ఎట్లా చదవాలి అంటే డాక్టర్ అంతే. అంటే ఆర్ పలకకుండా పలకాలన్నట్టు, అంటే వచ్చి వెళ్ళిపోవాలి అట్లా. ఓకేనా, డాక్టర్. తర్వాత వచ్చేసి కా. ఇప్పుడు మీరు నేను చెప్పేది కరెక్టో కాదో తెలుసుకోవాలి అంటే మీరు ఒకసారి ఇందులో అంటే మనకు ఇది ఉంటుంది కదా గూగుల్ ట్రాన్స్లేటర్, ఆ ట్రాన్స్లేటర్లో మీరు అక్కడ టైప్ చేయండి ఈ వర్డ్ని డాక్టర్ అని టైప్ చేయండి. అది మీరు స్పీకర్స్ పెట్టుకుని అక్కడ ఉన్న ఏమంటామంటే ఆడియో సింబల్ని ప్రెస్ చేయండి, మీకు దాని ప్రొనౌన్సియేషన్ వినిపిస్తుంది కరెక్ట్గా. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇక్కడ కార్ అనం, కా అంతే. తర్వాత వచ్చేసి ఫర్ అనం, ఫో అంతే. తర్వాత వచ్చేసి పేపర్ అంటే పేపర్ అనం. ఓకేనా, తర్వాత దీంట్లో ఇది పెద్ద విచిత్రం ఏం లేదు కానీ లాస్ట్లో ఆర్ పలకకుండా వదిలేయడం. ఇంకొకటి కూడా ఉంటుంది తర్వాత, అదేంటంటే మనకు వావెల్స్ ఉంటాయి కదా, ఈ వావెల్స్లో ఇక్కడ మనం ఏఈఐఓయు ఉంటాయి కదా, వీటిని వావెల్స్ అంటాం. ఓకేనా, వీటి తర్వాత వచ్చి ఆర్ని కూడా మనం ప్రొనౌన్స్ చేయొద్దు. ఓకేనా, ఇప్పుడు ఎట్లా అంటే వాటిని సైలెన్స్ వదిలేయాలన్నట్టు. ఇప్పుడు డాక్టర్లో లాస్ట్లో ఆర్ ఎలా సైలెంట్గా వదిలిపెట్టామో ఏఈఐఓయు ఉంటుంది కదా, ఈ ఏఈఐఓయు తర్వాత ఎప్పుడు ఆర్ వచ్చినా కూడా దాన్ని మనం ప్రొనౌన్స్ చేయొద్దు. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఏమండి, ఫామ్ అంటాం, అంతేగాని ఫారం అట్లానం. ఓకేనా, తర్వాత వచ్చి కార్డ్, ఇది కార్డ్ అంతే, CARD ఉంటే కార్డ్, కార్డ్ కాదు. ఓకే, ఎందుకు అంటే చూడండి, ఈ ఓ అనేది నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఏఈఐఓ ఉంది ఇక్కడ. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏ అనేది ఏంటంటే వావెలే. ఓకే, అందుకోసం ఇక్కడ కార్డ్ అని చదువుతాం. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫర్ అని ఉందనుకోండి, ఇది ఫా అంతే, ఫా. తర్వాత వచ్చేసి సర్ అంటాం కదా, సా, ఎందుకంటే ఐ తర్వాత వచ్చింది చూసారా, ఐ అనేది వావెల్ కదా. తర్వాత వచ్చేసి హర్ అని అంటాం కదా, ఇక్కడ హా అనాలి అంతే, హా. ఇన్ఫర్మేషన్లో చూడండి ఇక్కడ ఓ తర్వాత ఆర్ వచ్చింది, కాబట్టి ఇక్కడ ఈ ఆర్ని ప్రొనౌన్స్ చేయం. ఓకేనా, లాస్ట్లో వచ్చినా లేకపోతే మనకు వావెల్స్ తర్వాత వచ్చినా కూడా మనకి ఏంటంటే ఆర్ని ప్రొనౌన్సియేషన్ చేయొద్దు. తర్వాత చూడండి, వర్బ్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా, ఈ వర్బ్స్లో మనం లాస్ట్ లెసన్లో చెప్పాను మీకు వర్బ్ అంటే ఏంటి అనేది, అంటే దాన్ని క్రియ అంటాం. ఓకేనా, ఏదైనా పనిని గురించి చెప్పేది లేకపోతే ఏదైనా దేన్ని ఉండడం గురించి చెప్పేది అని అంటాం. యాక్చువల్ చూడండి, ఇక్కడ మనకు వర్బ్లో
ఇప్పుడు ఇక్కడ యామ్ హియర్ ఉంది, ఓకేనా? యామ్ హియర్, యు ఆర్ ఇన్ క్లాస్, యు ఆర్ ఇన్ క్లాస్లో తర్వాత మై పెన్ ఈజ్ ఇన్ మై పాకెట్ అని ఉంది. ఓకే, ఇందులో యామ్ క్రియా అని చెప్పాను కదా ఇంతకుముందు, నేను క్రియా అని కాకుండా చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇందులో యామ్ హియర్లో ఇందులో యామ్ అనేది ఏంటంటే వర్బ్, తర్వాత యు ఆర్ ఇన్ క్లాస్లో ఆర్ అనేది వర్బ్, మై పెన్ ఈజ్ ఇన్ మై పాకెట్ ఇందులో ఈజ్ అనేది వర్బ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ ఇవన్నీ ఏంటంటే ఉండడం, అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్, అంటే ఉండడం గురించి చెప్తాయి అన్నట్టు. అంటే యామ్ హియర్ అంటే నేను ఇక్కడ ఉన్నాను అంతే కదా, యు యు ఆర్ ఇన్ క్లాస్, మీరు క్లాస్లో ఉన్నారు, మై పెన్ ఈజ్ ఇన్ మై పాకెట్, నా పెన్ నా పాకెట్లో ఉంది. అంటే ఇక్కడ ఉండడం గురించి కూడా ఏంటంటే ఈ వర్బ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ నేను మీకు ఇక్కడ ఇస్తాను, దీన్ని మీరు కింద డిస్క్రిప్షన్లో రాయడానికి ట్రై చేయండి. అంటే మీరు ఎక్కడ ఉన్నారు దీన్ని ట్రాన్స్లేట్ చేయండి ఇంగ్లీష్లో. మీరు ఎక్కడ ఉన్నారు అంటే ఏం చెప్తాం మనం, వేర్ ఆర్ యూ అని చెబుతాం అంతే కదా. నేను క్లాస్లో ఉన్నాను అని చెప్పడానికి ఏం చెప్పాలి అనేది మీరు కింద కామెంట్లో రాయండి. దీని ఆన్సర్స్ కూడా నేను కిందనే ఇస్తాను ఇప్పుడు మీకు, కాకపోతే ఫస్ట్ మీరు ట్రై చేసిన తర్వాత ఆన్సర్స్ చూడండి. తర్వాత వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఇవన్నీ ఏంటి అంటే ఇప్పటి గురించి, ప్రస్తుతం ఇప్పటి గురించి చెప్తున్నాయి. ఓకేనా, తర్వాత చూడండి వాళ్ళు సంతోషంగా ఉన్నారు, తర్వాత మీరు సంతోషంగా ఉన్నారా, మీరు ఇక్కడ ఎందుకున్నారు, వీటన్నిటిని మీరు ఏంటంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి. ఐ హోప్ మీరు చేశారనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఆన్సర్స్ ఇక్కడ ఏంటంటే ఐఎమ్ ఇన్ క్లాస్. ఓకేనా, ఇక్కడ దే ఆర్ హ్యాపీ అంటే మనం వాళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే దే ఆర్ హ్యాపీ అంటాం. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు సంతోషంగా ఉన్నారా అంటే చూడండి ఇది క్వశ్చన్, క్వశ్చన్కి ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ వర్బ్ రాయాలి, తర్వాత సబ్జెక్ట్ రాయాలి, అంటే ఆర్ యూ హ్యాపీ. ఓకే, మీరు సంతోషంగా ఉన్నారా అంటే ఆర్ యూ హ్యాపీ. ఓకే, వై ఆర్ యూ హియర్ అంటే మీరు ఇక్కడ ఎందుకున్నారు అంటే వై ఆర్ యూ హియర్. ఓకేనా, వాళ్ళు మా చుట్టాలు అంటే దే ఆర్ అవర్ రిలేటివ్స్ అంటే ఇది యూజ్ చేస్తాం. అయితే దీనిలో మీకు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు జరిగే విషయాలు అన్నట్టు. ఓకేనా, ప్రస్తుతం జరిగే విషయాలు. ఈ ప్రస్తుతం జరిగే విషయాలకు మనం ఏమి యూజ్ చేస్తామంటే ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తామన్నట్టు. చూడండి ఎప్పుడు యామ్, ఈజ్, ఆర్ వచ్చిన అవి ఏంటంటే ఇప్పటి ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి చెప్తాయి అన్నట్టు. ఇప్పుడు చూడండి యామ్ అనేది, ఈజ్ అనేది, ఆర్ అనేది వర్బ్ అని చెప్పాం కదా. ఈ వర్బ్స్ అనేవి డేట్తో యూజ్ చేస్తారు, ప్రజెంట్ టెన్స్తో యూజ్ చేస్తారు. ఓకేనా, ఇప్పుడు ఉండడం గురించి చెప్తాయి అన్నట్టు ఇవి. ఓకేనా, లేకపోతే ఇంకొక దానికి కూడా యూజ్ చేస్తారు. రెగ్యులర్గా ఏదైనా పని చేశారనుకోండి అట్లాంటప్పుడు కూడా మనం ఏంటంటే యామ్, ఈజ్, ఆర్ అనే దాన్ని యూజ్ చేస్తామన్నట్టు. ఓకేనా, ఇప్పుడు చూడండి వెన్ ఆర్ యువర్ క్లాసెస్ ఎవ్రీడే అని ఉందనుకోండి. వెన్ ఆర్ యువర్ క్లాసెస్ ఎవ్రీడే, ఎవ్రీడే అంటున్నాం, ఎవ్రీడే అంటున్నాం కాబట్టి ఇదేంటంటే రెగ్యులర్గా జరిగే పని, రెగ్యులర్గా జరిగే పని కాబట్టి ఇక్కడ మనం ఏం యూజ్ చేసామంటే ఆర్ యూజ్ చేసామన్నట్టు, అంటే రెగ్యులర్గా జరిగేదానికోసం. ఓకేనా, తర్వాత చూడండి వెన్ ఈజ్ ద ఫస్ట్ షో, మరి ఇక్కడ ఈజ్ ఎందుకు యూజ్ చేసామంటే ఫస్ట్ షో కూడా రెగ్యులర్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఆ సెంటెన్స్లో ఏంటంటే రెగ్యులర్గా జరిగేదాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఈజ్ యూజ్ చేసాం. ఓకేనా, వెన్ ఆర్ యూ ఎట్ కాలేజ్ అంటే ఎవ్రీడే అనాల్సిన అవసరం లేదు. వెన్ ఆర్ యూ ఎట్ కాలేజ్ అని అన్నప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఆర్ యూజ్ చేసామంటే మీరు అర్థం చేసుకోవాలి ఇది ప్రజెంట్ అని, తర్వాత వచ్చేసి ఇది ఏంటంటే రెగ్యులర్గా జరిగే వర్క్ కోసం యూజ్ చేస్తామని. ఓకేనా, తర్వాత వచ్చేసి చూడండి ఐఎమ్ ఎట్ హోమ్ ఇన్ ద ఈవినింగ్స్, మీరు సాయంత్రం ఇంట్లో ఎప్పుడు, మీరు ఎప్పుడు ఉంటారు, నేను సాయంత్రం ఇంట్లోనే ఉంటానని చెప్పడానికి ఐఎమ్ ఎట్ హోమ్ ఇన్ ద ఈవినింగ్స్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇది కూడా రెగ్యులర్గా ఉంటాం, రెగ్యులర్గా ఉండేదానికోసం మనం ఏం యూజ్ చేస్తున్నాం, యామ్ యూజ్ చేస్తాం అన్నట్టు. యామ్ ఎట్ హోమ్ ఇన్ ద ఈవినింగ్స్ అని అన్నాం, అంటే ఇది కూడా చూడండి యామ్ ఎట్ హోమ్ ఇన్ ద ఈవినింగ్స్ అని అన్నాం అంటే అర్థం ఏంటిదంటే అది కూడా రెగ్యులర్గా జరిగే పని. అందుకోసం ఇక్కడ మనం యామ్, ఈజ్, ఆర్ అనేది రెగ్యులర్గా జరిగే విషయాల కోసం యూజ్ చేస్తాం, ప్లస్ ఇప్పుడు చెప్పే విషయాల కోసం యూజ్ చేస్తాం. ఓకేనా, మరి ఎప్పుడు యామ్ యూజ్ చేయాలి, ఎప్పుడు ఈజ్ యూజ్ చేయాలి, ఎప్పుడు ఆర్ యూజ్ చేయాలి అనేది కూడా మనం నేర్చుకుందాం. ప్రస్తుతానికైతే ఏంటంటే ఈ వర్డ్స్ ఎక్కడ కనబడ్డా కూడా మీకు ఏంటంటే అది ఒకటి ప్రజెంట్ టెన్స్ అయి ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ అంటే ఇప్పుడు జరిగే విషయాల గురించి చెప్తూ ఉంటుంది ఆ సెంటెన్స్, లేకపోతే రెగ్యులర్గా జరిగే విషయాల గురించి చెప్తూ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత చూడండి ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఉన్నాయి, వీటిని మీరు రాయండి. మీ నాన్నగారు ఆఫీస్లో ఎప్పుడు ఉంటారు, దీన్ని మీరు ట్రాన్స్లేట్ చేసి కింద టైప్ చేయండి. ఓకే, వాడి పెన్ ఎప్పుడు వాడి జేబులో ఉంటుంది, రోజు మీ తరగతులు ఎప్పుడు. ఓకే, మా తరగతులు రోజు 10 నుంచి 4 వరకు. మీరు రోజు కాలేజ్లో ఎప్పుడు ఉంటారు,
మేము రోజు మేము కాలేజీలో 10 నుంచి 4 గంటల వరకు ఉంటాం. వీటన్నిటిని మీరు అంటే ఫస్ట్ ట్రై చేయండి, ట్రై చేసుకున్న తర్వాత ఈ కింద ఆన్సర్స్ చూడండి. ఓకేనా? అంటే చూడండి, వెన్ ఈజ్ యువర్ ఫాదర్ ఎట్ ఆఫీస్, అంటే ఇక్కడ మీ రోజు రోజు అన్నట్టు, రోజు ఇక్కడ ఈజ్ యూజ్ చేయాలన్నట్టు, అంటే రెగ్యులర్గా జరిగే దానికోసం యూజ్ చేస్తున్నాం. హీస్ పెన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ హిస్ పాకెట్, ఓకేనా, ఆల్వేస్ ఇన్ హిస్ పాకెట్, అందుకోసం ఇక్కడ ఈజ్ యూజ్ చేసాం. వెన్ ఆర్ యువర్ క్లాసెస్, ఓకేనా, అంటే ఇక్కడ ఎవ్రీడే రాయాల్సిన అవసరం లేదు మనం, ఓకేనా. ఈ ఆర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే క్రమం తప్పకుండా జరిగే పనుల కోసం యూజ్ చేస్తాం అన్నట్టు. అవర్ క్లాసెస్ ఆర్ ఫ్రమ్ 10 AM to 4 PM, ఓకే. తర్వాత వచ్చేసి వెన్ ఆర్ యూ ఎట్ కాలేజ్, ఎవ్రీడే అని రాయాల్సిన అవసరం లేదు మళ్ళీ, ఓకేనా. వీఆర్ ఎట్ కాలేజ్ ఫ్రమ్ 10 to 4, ఓకేనా. ఈ దీనిలో ఎవ్రీడే అవసరం లేదు, ఇక్కడ అవసరం లేదు ఎవ్రీడే, ఇక్కడ కూడా అవసరం లేదు. కాకపోతే మీకు ఇది రెగ్యులర్గా జరిగే విషయాలను తెలవడానికి యూజ్ చేసామన్నట్టు, ఓకేనా. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.